Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. So, ee roju manana mana favorite curry petala iguru chesaru. Crabs lo protein levels chaala ekkuva untai and minerals and vitamins kuda. Crab tandam valla mana blood pressure kuda control lo untundi. Meeru kuda manana chesina petala iguru ela chesaro telusukovalanukuntunara? So, let's get started. First, oka 2 plus tomatoes teeskuni and 8 chilies teeskuni paste cheskovali. So, ఇప్పుడు ఒక మసాలా పేస్ట్ చేసుకుందాం ధనియాలు గసగసాలు జీలకర్ర ఇవన్నీ ఒక 2 టీ స్పూన్స్ తీసుకుని తర్వాత లవంగాలు ఒక 5 3 ఇలైచి వెల్లుల్లి రేఖలు ఒక 8 ఆర్ 9 తర్వాత ఒక పెద్ద అల్లం ముక్క తర్వాత ఒక దాల్చిన చెక్క 1 ఇంచ్ పీసెస్ ఒక 3 ఆర్ 4 ఇవన్నీ తీసుకుని ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి ఒక pan తీసుకుని దాంట్లో 4 టు 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ కదా ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో 2 లార్జ్ ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేసుకోవాలి అది కూడా కచ్చకచ్చని తర్వాత దాన్ని మంచిగా ఫ్రై చేయండి అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు తర్వాత దాంట్లో మనం టొమాటో పేస్ట్ చేసాం కదా అది వేయాలి అది కూడా లైట్గా ఫ్రై అయ్యాక మీకు ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది అప్పుడు మనం మసాలా పేస్ట్ వేయాలి మసాలా పేస్ట్ను కూడా ఫ్రై చేసుకుని దాంట్లో పసుపు ఒక 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి కావాలంటే మీకు కారం ఇంకొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే నాన్ వెజ్ కదా చాలామంది కొంచెం కారంగానే ఇష్టపడతారు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లో సాల్ట్ వేయాలి సాల్ట్ కూడా మీ టేస్ట్ ప్రకారమే వేసుకోండి ఈ సాల్ట్ వేసాక దాన్ని బాగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే బాగా ఫ్రై అవ్వకపోతే అది కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది మన మసాలా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ క్రాబ్స్ తీసుకున్నాను అది కూడా విత్ షెల్స్ ఇక్కడ నాకు విత్ షెల్స్ ఒక 15 వచ్చినాయి క్రాబ్స్ ఈ క్రాబ్స్లో కొంచెం పసుపు వేసుకుని వాష్ చేశారు నానమ్మ తర్వాత దాంట్లో మన గ్రేవీలో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి క్రాబ్స్ది ఒక క్రంచీ సౌండ్ ఉంటుంది కదండి అదంటే నాకు చాలా ఇష్టం ఏంటో అదొక రకంగా ఉంటుంది అది దీన్ని బాగా మిక్స్ చేశాక దాంట్లో ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి ఒక లిడ్ పెట్టేసుకోవాలి ఈ పీతల్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి ఇలా కుక్ చేయడం వల్ల అది టేస్ట్ సూపర్ ఏంటి వారే వా అనొచ్చు సో ఇక్కడ చూసారా మన ఎగురు కూడా బాయిల్ అవుతుంది దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఉండండి లేకపోతే కింద బర్న్ అయిపోతుంది నాకైతే ఇప్పుడే తినే అనిపించేస్తుంది ఈ పీతల ఎగురు తర్వాత మళ్ళీ అది కొంచెం దగ్గర పడేంత వరకు దాన్ని ఉడికించుకోండి తర్వాత దాంట్లో మళ్ళీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ వేసుకోవాలి చూసారు కదా మన వేడి వేడి పీతలు ఎగురు చూడడానికి ఎంత టేస్టీగా ఉందో మరి తినడానికి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి చూసారు కదా నా ఫేవరెట్ పీతలు ఎగురు మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ట్రై చేసుకుని నాకు ఆ రివ్యూ భీమాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్లో చెప్పేయండి అండ్ హా పిక్చర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు కనుక నా డిషెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీ షేర్ చేయండి అండ్ హా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కింద ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను ఎలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్